యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన నెల్లూరులైన పీఈటి మాస్టర్ జయప్రకాష్ నారాయణ గారు జాతీయ స్థాయి అవార్డుని సాధించారు. వారి శిష్యులని గత ఎపిసోడ్లో మనం పరిచయం చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఖోఖోలో స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరు మహిళలు మన ముందున్నారు. వారితో మాట్లాడి మరి వారు ఆ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో అలాగే వారి యొక్క జీవిత విశేషాలని ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు మేడం? సుజాత సార్. మీ పేరు? అమర్జ్యోతి సార్. అమర్జ్యోతి. మీ ఇద్దరు ఫ్రెండ్స్ సార్? ఫ్రెండ్స్ సార్. క్లాస్మేట్స్ సార్? క్లాస్మేట్స్ కూడా సార్. మీరు ఎంతవరకు చదువుకున్నారు మేడం? డిగ్రీ ఫస్ట్ ఇయర్ దాకా. డిగ్రీ వరకు చదువుకున్నారు? డిగ్రీ వరకు. మీరు? డెంటల్ సర్జన్ సార్. డెంటల్ సర్జన్. మరి మీరు డెంటల్ సర్జన్ అంటున్నారు, స్పోర్ట్స్ అంటున్నారు, ఏంటి దీని రెండింటికి లింక్ ఎలా కుదిరింది? అసలు లింక్ సంబంధమే లేదే. ఏంటి మీ యొక్క స్పోర్ట్స్, ఏంటి మీ యొక్క విద్యాభ్యాసం, వాటి గురించి చెప్పండి. స్కూల్ డేస్లో 1997 నుంచి 1999 వరకు స్పోర్ట్స్ ఆడాను సార్. ఆ తర్వాత రత్నం పెడతా పోలూరులో ఇంటర్ కంప్లీట్ చేశాను. సో ఆఫ్టర్ దట్ నారాయణ డెంటల్ కాలేజ్లో బీడీఎస్ కంప్లీట్ చేశాను సార్. ఓకే. మరి మీ సొంత గ్రామం, స్వగ్రామం? నర్కూర్ సెంటర్ సార్. నర్కూర్. మరి మీ మాస్టర్ ఎవరు మీ స్పోర్ట్స్లో? జయప్రకాష్ నారాయణ గారే సార్. ఏ క్లాస్ నుంచి మీరు ఆయన దగ్గర శిష్యత్వం చేశారు? 9th క్లాస్, 10th క్లాస్ సార్. 1997 నుంచి 1999 వరకు సార్ మాకు ఉండేవాళ్ళు సార్. ఏ గేమ్లో మీరు ఆడేవాళ్ళు బాగా? ఖోఖో ఆడేవాళ్ళం సార్. స్టేట్స్ వరకు సెలెక్ట్ అయ్యాము, స్టేట్స్లో పార్టిసిపేట్ చేశాము. 1997లో ఏలూరు టోర్నమెంట్కి వెళ్ళాము సార్ స్టేట్స్. సో 1998-99లో సీఎం కప్ ఆడాము సార్, ఇద్దరం ఆడాము సార్. మీ ఊరు? మాది గొడపల్లిపాడు సార్, నేతాజీనగర్. ఓకే. మీ అమ్మ నాన్నలు ఏం చేస్తుంటారు? మా నాన్న బిఎస్ఎన్ఎల్లో చేస్తున్నాడు సార్, అమ్మ హౌస్ వైఫ్. మీరెంతమంది అన్నదమ్ముడు కానీ అక్క చెల్లెలు? అన్నలు వచ్చి 5 మంది సార్, ఒక చెల్లెలు నేను, 7 మంది. ఓకే ఓకే. మరి వాడు కూడా చదువుకున్నారా? చదువుకున్నారు. వెరీ గుడ్. మరి మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ఇక్కడ పీవీఆర్ ఉంది కదా సార్, గొడపల్లిపాడు సత్రం దగ్గర, అక్కడ పనిచేస్తున్నాడు. ఓకే. అక్కడ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు సార్. ఇద్దరు? ఇద్దరు ఏం చదువుతున్నారు? అబ్బాయి బీటెక్ చేస్తున్నాడు, పెద్ద అబ్బాయి. చిన్న అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు. ఓకే. మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు? మామూలు ఇక్కడ అక్కడే గొడపల్లిపాడులోనే 5th దాకా చదివాను. ఈ సత్రం దగ్గర వచ్చి 6th, 7th చదివాను. చిన్న చెరుకూరు 8th, 9th, 10th ఆడి చేయాలి. మరి ఈ స్పోర్ట్స్ ఎప్పుడు మీరు ప్రారంభించారు? 9th నుంచే సార్. 9th నుంచి? 9th, 10th సార్ అక్కడ పీటీ సార్గా వచ్చినప్పుడు మేము రన్నింగ్ చేస్తుంటే సార్ మమ్మల్ని చూసి గమనించి దాన్ని బట్టి మమ్మల్ని తీసుకొని దాని కోచింగ్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించాడు సార్. మీరు ఏ గేమ్స్ ఆడేవారు? ఖోఖో కబడ్డీ ఆడేది సార్ బాగా. ఖోఖో కబడ్డీ. ఖోఖోలో ఏ స్టేజ్కి వెళ్ళారు? సీఎం కప్ దాబోయా సార్, కర్నూలు వెళ్ళాము. మరి మీరు కూడా ఖోఖోకి వెళ్ళారు కదా, ఎక్కడెక్కడ ఆడారు మీరు? 1997లో ఏలూరు వెళ్ళాం సార్ స్టేట్స్ మీట్కి. 1998-99లో సీఎం కప్ ఆడాము సార్. ఓకే. మరి జిల్లా స్థాయి ఎక్కడెక్కడ ఆడారు? జిల్లా స్థాయి ఇక్కడ ఆర్ఎస్ఆర్ స్కూల్లో ఫస్ట్ మేము ఇంట్రడ్యూస్ అయింది. బయటకు అంటూ స్కూల్ చిన్న చెరుకూరు నుంచి బయటికి ఆర్ఎస్ఆర్లో ఫస్ట్ ఆడాం సార్. ఓకే. తర్వాత మండలాలు తోటపల్లి గూడూరులో ఆడాము సార్. అంటే ఖోఖో ఒకటే కాకుండా సార్ ఖోఖో కబడ్డీ రన్నింగ్ రేసు 100 మీటర్స్, 500 మీటర్స్ రిలే మ్యాచెస్, షార్ట్ పుట్టు, హై జంప్, లాంగ్ జంప్, ఎక్కడ ఏ మీట్కి వెళ్ళినా కూడా ఛాంపియన్షిప్ మనకే రావాలి, నీకే రావాలి అనేవాళ్ళు. బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, బాగా ప్రాక్టీస్ ఇచ్చేవాళ్ళు. ఖచ్చితంగా మేమే తెచ్చుకునేవాళ్ళం సార్. తెచ్చుకున్నారా? ఎస్ సార్. మండలాల్లో ఛాంపియన్షిప్ టీపీగూడూరులో మాకే వచ్చింది సార్. మరి మీరు ఎంతమంది టీమ్, మీ క్లాస్మేట్స్? 9 మంది సార్. 9+2. 9+2. మీరంతా కలిసి గ్రూప్గా వెళ్ళేవారా? అవును సార్. సారే తీసుకెళ్ళేవాళ్ళు. సారే తీసుకెళ్ళేవారా? మరి వారి యొక్క మీ సార్ పీఈటి మాస్టర్ జయప్రకాష్ నారాయణ గారి ప్రోత్సాహం ఎలా ఉండేది మీ అందరికి, ఎంకరేజ్మెంట్? బాగుండేది సార్, చాలా సంతోషంగా ఉండేది. ఉదయం వచ్చామంటే సార్ని చూస్తే అంతలా భయం వేసేది, కానీ అంత క్రమశిక్షణగా ఆ యూనిఫామ్ వేసుకోరాకపోయినా ఆ ప్రేయర్ జరుగుతున్నా కానీ చాలా భయం, కానీ వెనక్కి వెళ్ళిపోయేటట్టు అంత క్రమశిక్షణగా చూసేవాడు అందరినీ. సారు వచ్చాడంటే
అదంత సైలెంట్గా అయిపోయేది. క్లాసులో కానీ ప్రేయర్ దగ్గర కానీ బాగుండేది. ఒక తండ్రి బిడ్డని ఎలాగా కాపాడతాడో అలాగ ఆ 2 సంవత్సరాలు మా యందు అట్లా ఉండేది సార్. సారు సార్ దగ్గర తీసుకోకుండా ఇంటి దగ్గర చూసినా కానీ మేడం కానీ సారు కూతు అక్క కానీ మమ్మల్ని చాలా బాగా చూసుకునేది. తర్వాత స్టేడియం దగ్గర మాకు గేమ్స్ సార్ బాగా ఉండేది. మా దగ్గరే ఉండి అన్నీ నేర్పించేది. అంటే సాయంత్రం క్లాస్ అయిపోయినా కానీ 9th class 10th class ఒక 1/2 గంట తీసుకొని మాకు అందరు కోచింగ్ ఇచ్చి తర్వాత అందరినీ పంపించిన దాకా సారు 6 అయినా 7 అయినా సారు వెనక బస్సులో వెళ్ళేది. అందరు వెళ్ళారా లేదా చూసుకొని గమనించుకొని అలా చేసేసారు. అంటే తండ్రికి ఒక బిడ్డకు ఉన్న సంబంధాన్ని మాకు ఇప్పటికి కూడా సార్ సార్ని మేము ఇప్పటికీ మర్చిపోలేం. నాకెంత ఇబ్బంది వచ్చినా సార్ ఫోన్ చేసి ఏమ్మా ఎలా ఉండవు పిల్లలు ఎలా ఉండరు మీకేమైనా సహాయం కావాలా అని నన్ను చాలాసార్లు అడిగినారు. సార్ నాకు సహాయం అయితే ఏమొద్దు అవసరమైతే నేనే అడగతలే సార్ అని సార్కి చాలాసార్లు చెప్పున్నాను. ఇప్పటికి కూడా సారు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. మరి మీ చెప్పండి సార్ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? అసలు చిన్న చెరుకూరు స్పోర్ట్స్ కానీ గేమ్స్ ప్రస్తావన స్టార్ట్ అయింది అంటేనే జయప్రకాష్ నారాయణ సార్తోనే సార్. ఆ టైంలో పిల్లల్ని ఆడపిల్లల్ని చదివించడం అంటేనే పెద్ద టాస్క్గా ఉండేవాళ్ళు. అంత ఇళ్ళ దగ్గర ఉండే వాటిలో జడ్పీటీసీ స్కూల్ వరకు 6th 7th వరకు చదివించేవాళ్ళు. కానీ కొంచెం దూరం పంపించి ఆడపిల్లల్ని చదివించాలంటేనే కొంచెం హెసిటేట్ చేసేవాళ్ళు కంప్లీట్గా. ఆ టైంలో పేరెంట్స్ కొంచెం ముందు స్టెప్ వేసి మమ్మల్ని హై స్కూల్లో జాయిన్ చేసినా కూడా స్పోర్ట్స్కి అంటే అలో చేసేవాళ్ళు కాదు. సార్ పర్సనల్గా కేర్ తీసుకొని ఎవరైతే పిల్లలు కొంచెం యాక్టివ్గా ఉంటారో బాగా రన్నింగ్ చేస్తారు బాగా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు అన్నిటిల్లో సార్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పేరెంట్స్ని కన్విన్స్ చేసేవాళ్ళు. 1 or 2 hours కూర్చునేవాళ్ళు. పాప బాగుందమ్మా నాది బాధ్యత మీ పాపకి ఎటువంటి ఇబ్బంది రాదు. అంటే అబ్బాయిలంటే కామన్గా ఇబ్బంది ఉండదు సార్. అమ్మాయిల్ని బయటికి పంపేయడం గేమ్స్ ఆడడం అలాంటివి అయితే చాలా ఇబ్బంది. సో అసలు ఫస్ట్ ఇంటికి వచ్చి కన్విన్స్ చేసి పేరెంట్స్ని అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేసి బాగా వెన్నుతట్టు ప్రోత్సహించారు బాగా. జనరల్గా అబ్బాయిల్ని స్పోర్ట్స్కి అయితే మీరు అన్నట్టుగా అలౌ చేస్తారు పేరెంట్స్. అవును సార్. మరి సార్ వచ్చి కన్విన్స్ చేశారు. అవును సార్. ఆ టైంలో ఆడపిల్లల్ని హై స్కూల్కి పంపించేదంటేనే ఒక స్టెప్ బ్యాక్ వేసేవాళ్ళు పేరెంట్స్ అనేవాళ్ళు. ఎందుకు అమ్మాయికి చదువు అన్నట్లు ఉండేవాళ్ళు. అవును. ఈ కాలంలో కూడా అలాగే ఉన్నారట. ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు కల్చర్ మారిపోయింది. మీరు ఏ ఏ సంవత్సరం చదివారు మీరు? 10th? 10th సార్. 98-99. 98. నాది ఫస్ట్ క్లాస్ వచ్చి 1988 నుంచి సార్. ఫస్ట్ క్లాస్ నుంచి అప్పుడు కూడా రామూర్తి సార్ అనే వాళ్ళు వచ్చి పిల్లల్ని అసలు పంపించేవాళ్ళు కదా స్కూల్కి జాయిన్ చేయండి పిల్లలకి. అప్పుడు గవర్నమెంట్ కూడా యాడ్ ఇచ్చారు సార్ DD1లో. ఆడపిల్లలకి చదువు చాలా ముఖ్యము బాల్య వివాహాలు చేయకండి అలాగా. ఏదేమైనా కూడా మీరు స్కూల్కి రావడం గొప్ప అయితే మిమ్మల్ని స్పోర్ట్స్లో కూడా స్పోర్ట్స్లోకి స్పోర్ట్స్ నుంచి బయటికి అది నెల్లూరు దాటి తీసుకెళ్లాలంటే పేరెంట్స్ అసలు ఒప్పుకోరు కదా సార్. ఆ టైంలో కూడా సార్ స్కూల్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ వచ్చేవాళ్ళు సార్ వచ్చేవాళ్ళు సారే వచ్చేవాళ్ళు సార్. మీ పేరెంట్స్ ఎవరు రారు? ఎవరు రారు. ఆయన మీద అంత భరోసా అన్నమాట. అంటే సార్ అట్లా కన్విన్స్ చేసేవాళ్ళు పేరెంట్స్ని. ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్పగానే తల్లిదండ్రులకి సార్ తీసుకోబోతున్నాడని కానీ పంపించేసేసా మమ్మల్ని తీసుకెళ్లే సారు బస్ ఎక్కి ఆ బస్సులో కూడా లేడీస్ని కూర్చోబెట్టను బాయ్స్ని ఒక దగ్గర ఇంకో బస్సులో వేయపెట్టు ఆ కర్నూలు తీసుకోపోయినా కానీ జాగ్రత్తగా ఉండి గేమ్స్ ఆడేటప్పుడు తిన్నారా లేదా ఇట్లాగా రన్నింగ్ చేయండి అని పక్క నుండి చెప్పేశారు మాకు. మీది కో ఎడ్యుకేషన్ కదా? అవును సార్. మరి ఆ బాయ్స్ కూడా ఉండేవాళ్ళు కదా? ఉండేవాళ్ళు సార్. మీతో కలిసి వాళ్ళు ఆడేవాళ్ళ లేకపోతే మీ సపరేట్ టీమ్? ఇద్దరు కలిపి అంటే ఇంకా ఫాస్ట్గా ఆడాలని ఎక్కువ రన్నింగ్ చేయాలని బాయ్స్తో పోటీ పడేవాళ్ళు. అంటే ఫాస్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయని చేసేవాళ్ళు చేపించేసి. మరి గేమ్స్లో సార్ సహకారంతో మీరు బాగా ముందుండారు. మరి మీ చదువులు ఎలా ఉండేవాళ్ళు మీరు? సార్ సారు ఒక గేమ్స్ ఒకటే కదా సార్. చదువుకోవాలని బాగా ఇంప్రూవ్ చేసే సార్. మన గేమ్సే కదమ్మా చదువుకోవాలి చదివే మన లైఫ్ అని చెప్పేది. కానీ ఇంటర్కి అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసేసారు నాకు. మీ అమ్మాయి అంటే చదువుకునింది నాకు ఇట్లాగ అయిపోయింది సార్. మ్యారేజ్ చేసేసారు ఇద్దరు బాబులు ఇంకింటి దగ్గరే ఉన్నాను. మీరు చదువులు ఎలా ఉండేవాళ్ళు? డ్యూరింగ్ దట్ పీరియడ్లో నాట్ ఓన్లీ పీఈటీ ఒక్కటే రోల్ అని చెప్పేవాళ్ళు కదా సార్. క్లాస్ టీచర్ ఎవరైనా లీవ్ పెడితే సార్ ఆ పీరియడ్ తీసుకునేవాళ్ళు. అంటే వేరే సబ్జెక్ట్లో బోధించేవారు ఆయన తీసుకొని. ఇప్పుడు తెలుగు అనుకోండి సార్ మేడం ఎవరన్నా లీవ్ పెట్టారు ఆ రోజు సార్ కూర్చునేవాళ్ళు. కూర్చొని ఈ చాప్టర్ చెప్పాలమ్మా మీకు ఈ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో
ఇది ఎంతవరకు చదువుతారు అని చెప్పి కూర్చునేవాళ్ళు, కూర్చొని అబ్జర్వ్ చేసేవాళ్ళు, దాన్ని చదివి పిలిచేవాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, ఏం చదివేవి చెప్పు అనేవాళ్ళు. సో ఒక్క స్పోర్ట్సే కాదు, ఇవి నార్మల్ స్టడీస్లో కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, అప్పచెప్పించుకునేవాళ్ళు, ఏం అట్లా బుక్ తీసుకొని ఏం చదివేవి చెప్పు అనేవాళ్ళు. ప్రత్యేక కార్యక్రమంలో వచ్చిన విరామం. ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మామూలుగా జనరల్గా 10th క్లాస్ అంటే చాలా బాగా చదవాలి. అవును సార్. స్పోర్ట్స్ పక్కన పెట్టారా? లేదు సార్, యాక్చువల్గా మా బ్యాచ్తో బుక్స్ కూడా మారుతూ ఉండేవి స్టార్ట్ అయ్యాయి సార్. మాకు రెండు స్ట్రగుల్స్ అనమాట. బుక్స్ మారుతాయి, ఏమి చాప్టర్స్ వస్తాయి తెలియదు, ఇటు టీచర్స్కి ఒక ఛాలెంజ్గా ఉండేది. సో స్పోర్ట్స్లో కూడా ఏంటంటే అసలు సార్కి పెద్ద టాస్క్ ఒకటి ఏంటంటే విలేజ్ ఎన్విరాన్మెంట్ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకునే వాళ్ళం కాదు. సో ఇంకా సార్ మళ్ళీ ఇంటికి వచ్చి స్కర్ట్స్ కింద అట్లా ఆడితే బాగుండదు కదమ్మా, షార్ట్ వేసుకోవాల్సిందేనో, సెక్యూరిటీకి అమ్మాయి కదా, నా పన్న అది ఇది అని ఇంట్లో పేరెంట్స్ని అమ్మని మోటివ్ చేసి మళ్ళీ ఇన్న షార్ట్ అలాంటివన్నీ స్పోర్ట్స్ డ్రెస్ ఖచ్చితంగా వేసుకోవాలి, మ్యాండేటరీ అని ఖచ్చితంగా మీ సేఫ్టీ కోసమే అని చెప్పి. అయినా కూడా ఎంబరేజింగ్గా ఉండే సార్, అట్లా చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళం సార్కినైతే. అయినా కూడా సార్ సార్ చెప్పాడంటే అది చేసాను సార్. మళ్ళీ నెమ్మదిగా టీ షర్ట్ వేసుకునేది ఆడేది, కానీ ఆ బ్యాచ్కి మేమే అందరూ చాలా విచిత్రంగా చూస్తారు కదా, అమ్మాయిలు ఏంది ఇలాగ ఆడుతున్నారు పల్లెటూరులో. విలేజ్ ఎన్విరాన్మెంట్ యూనిఫామ్ స్కర్ట్ అయి ఉంటుంది, కానీ సార్ చెప్పాడు కాబట్టి అలాగే ఆడేది, భయపడకుండా ఆడేది, సంతోషంగా ఆడేది, సార్ చెప్పినట్టే వినేది. మరి మీరు ఇంటర్కి వెళ్ళారు కదా, హై స్కూల్ వరకు సార్ మీ తోడున్నారు, ఇంటర్కి వెళ్ళిన అక్కడ ఎలా కంటిన్యూ చేశారు స్పోర్ట్స్? లేదు సార్, ఆపేసాను సార్. ఆపేశారా? అవును సార్, రెసిడెన్షియల్ సార్ రత్నం పెడతాపోలూరు. సో ఒకసారి పిలిచారు స్టేట్స్ ఇక్కడ స్టేడియం నుంచి కూడా పిలిచారు, సో పేరెంట్స్ ఇంకా అలౌ చేయలేదు. టెన్త్ వరకే మీరు? నేను ఇంటర్లో జై భారతి సార్ కావాలి, జోహర్ భారతి ఇంటర్ ఆడే సార్. నేను కోకా ఉండేది. ఇలాంటి మాస్టర్ మీకు అక్కడ దొరికారా? లేదా? లేదు. సార్ తీసుకెళ్ళాల్సింది. టెన్త్ అయిపోతుంటేనే దుఃఖంతో పోయాను సార్, మేము సార్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని. కానీ అక్కడ అట్లా లేదు కదా, ఖోఖో ఆడాను, రన్నింగ్ రేస్ అయ్యి ఆడాను. అక్కడ ఉండే మాస్టర్ మీకు ఎలాంటి అసలు తెలియదు కదా సార్, ఇంటర్లో పీటీ సార్ అయ్యా ఉండరు కదా, అక్కడ ఎవరు ఉండరు, కోచ్ ఉంటారు కదా, ఉంటారు. కానీ నేను వెళ్ళలేదు సార్, రెండు ఒక్కసారే వెళ్ళాను. ఖోఖోలో గెలిచాం, అక్కడ స్కూల్ కాలేజ్ తరఫున పెట్టినప్పుడు గెలిచాం, రన్నింగ్ రేస్లో ఖోఖోలో గెలిచాను. డిగ్రీ ఎక్కడ చదివారు మీరు? అక్కడే సార్, అక్కడే ఇంటర్ డిగ్రీ. ఇంటర్ అయిపోయింది, డిగ్రీ జాయిన్ అవుతుంది, మ్యారేజ్ అయిపోయింది అంతే. ఓకే ఓకే. ఇంకా డిగ్రీలో మీరు ఎక్కడ ఉంటారు స్పోర్ట్స్? మరి ఇప్పుడు ఎలా ఉంది మీ లైఫ్? ఆ వైన తలుచుకుంటున్నారు కదా, సార్ కనిపించినప్పుడు మీకు ఆ తీపి గుర్తులు గుర్తొస్తాయి. ఇప్పుడు మీ పిల్లలకి మీరు ఎలాంటి శిక్షణ ఇవ్వడం కానీ ఏమైనా చేస్తున్నారా మీ యొక్క ఆటల్లో? చెప్తే మీరు ఆడారా అంటున్నారు సార్, సర్టిఫికేట్లు చూపించినా సారు నేర్పించినాయి, ఇన్ని చూపిస్తే మాకు వచ్చినాయి, నువ్వు ఆడేవా అంటున్నారు. నమ్మట్లేదు. నమ్మటంలే. పేరు మీదేనా సర్టిఫికెట్లు? మాది. అంటే ఇప్పుడు ఏజ్ వచ్చేసింది కదా, ఇట్లా కొన్నారు, మీరేం నడవలేకనే ఉంది, మీరేం ఆడారు అని ఒక విధమైన ఆలోచన వస్తుంది వాళ్ళకి. చెప్పాలి వాళ్ళు మీకు ఏదో చెప్పాలంటే, మేము మీలాగా అప్పుడు గ్రౌండ్లో ఆడేవాళ్ళము, సెల్ ఫోన్లు పట్టుకొని ఆటలాడలేదు, కాబట్టి మేము ఆడాము, మీరు మాత్రం ఆడలేరు, ఈ వయసులో కూడా చెప్పాలి మీరు వాళ్ళు. చెప్పాను సార్, అప్పుడు అప్పుడు ఆడారు, సర్టిఫికెట్లు అన్నీ చాలా వచ్చాయి కదా సార్, అన్నీ చూసారు పిల్లలు కూడా బాగా ఆడారు. ఏదేమైనా కూడా మీరు చేయాల్సింది తల్లూరుగా ఏంటంటే, పిల్లల్ని మీ మాస్టరు ఎలా మిమ్మల్ని పట్టుపట్టి మీ పేరెంట్స్ని ఒప్పించి మిమ్మల్ని స్పోర్ట్స్లో గేమ్స్లో ఎలా మీకు తర్ఫీదు ఇచ్చి ఒక రకంగా ఆరోగ్యాన్ని కూడా కాపాడారు. మరి మీరు కూడా మీ పిల్లలకి సెల్ ఫోను అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది, వాటిని తీయాలంటే మీ వల్ల కాదు, అయినా కూడా కొంతకాలం అంటే కొంత టైం వాళ్ళకి సెల్ ఫోన్ ఇచ్చి కొంత టైం గ్రౌండ్కి పంపించి వాళ్ళని ఆడించాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఏమంటారు మీరు? అవును సార్. సార్ మా పీరియడ్లో స్కూల్లో గ్రౌండ్ ఉండే సార్, ఆఫ్టర్ 4 తర్వాత 6 అయినా 7 అయినా సార్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరున్నారు సార్? వీక్లీ వన్స్ వెడ్నెస్డే వాళ్ళకి స్పోర్ట్స్ డే అని ఉంటుంది సార్, ఒక 2 అవర్స్ ఉంటుంది. మా బాబు కరాటే ఉంటాడు, క్రికెట్ ఆడతారు, కబడ్డీ ఆడతాడు, పాప అయితే యాక్టివ్గా రన్నింగ్ రేస్ అన్నింటినీ మెడల్స్ తెస్తూ ఉంటుంది. వెరీ గుడ్. మీ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తారు సార్.
ఫోన్ అనేది బాగుంటాడు సార్, యాక్టివ్గా ఉంటాడు. ఒక చిన్న అబ్బాయి కబడ్డీ బాగా ఆడతాడు, పెద్ద అబ్బాయి కబడ్డీ క్రికెట్ బాగా ఆడతాడు సార్. జిల్లా స్థాయికి ఆ రాష్ట్ర స్థాయికి తేడా ఏమన్నా ఉందా ఈ పోటీలకు పడ్డప్పుడు మీరు వెళ్ళే గేమ్స్లో కానీ స్పోర్ట్స్లో కానీ? ఉంది సార్, కానీ మాకు కొంచెం కష్టమైంది. స్టేట్స్ ఏంటి ఆ కష్టం ఏంటి అంటే, మేము కోచింగ్ తీసుకోలేదు కదా సార్, అందుకే చాలా కష్టమైంది. ఆడేవాళ్ళు కొంతమంది ఉండేరు, కానీ మేము ముగ్గురు వల్ల అవ్వదు కదా గేమ్ అంతా. సార్ మా ముగ్గురు మీద బాగా పెట్టుకుండేది, మాకే బాగా కోచింగ్ ఇచ్చేది, కొంచెం ఆడినోళ్ళు కూడా ఉండేది. యాక్చువల్గా సార్ 97లో వచ్చారు సార్ చెంచరుకూరు, మా బ్యాచ్తోనే స్టార్ట్ అయింది. సో 3 మంత్స్ తర్వాత ఆర్ఎస్ఆర్ స్కూల్లో ఆడిపించారు సార్. అయినా కూడా మేము 6 మంత్స్ సార్ మాకు కోచింగ్ ఇచ్చినా కూడా గట్టి పోటీ సెమీఫైనల్ దాకా వెళ్ళాం. సో గట్టి చన్నమణిపాలెము వెంకటేశ్వరపురము ఖోఖో టీమ్స్ అంటే చాలా గట్టివి. సో పోటా పోటీగా పోటీ ఇచ్చాం. అప్పుడు కూడా మేము ఏడ్చినా కూడా సార్ చెప్పేది, గెలిపోవటంలో ఏం కాదు, ఈ గేమ్స్ ఏను, నువ్వు ఏడవద్దు, ఇంత సెన్సిటివ్గా ఉండకూడదు. సో అదేం కాదు, అసలు మనం 6 మంత్సే మనం ట్రైన్ అప్ అయింది, అంత గట్టిగా ఇచ్చారు. అసలు చిన్న చెరుకూరు స్కూలు అంటేనే అసలు ఒక పేరు అప్పుడే వచ్చింది సార్ మాకు. ఆర్ఎస్ఆర్ కాంపిటీషన్స్తోనే మాకు స్టార్ట్ అయింది. ఆఫ్టర్ మేము 10th 98-99 వచ్చినాక మండలాల్లో చిన్న చెరుకూరు స్కూల్ వస్తుంది అంటే ఓయమ్ మా స్కూల్తోనా ఓయమ్ అంటే అందరు భయపడేవాళ్ళు అనమాట. లైక్ లైన్ కప్స్ లాగా అనేవాళ్ళు అనమాట మమ్మల్ని. ఆ టీం వస్తుంది అసలు గూడూరికి వెళ్ళినప్పుడు చాలా మంది భయపడ్డారు సార్, గేమ్ చూసి. కబడ్డీ కానీ రన్నింగ్ కానీ ఈ లాంగ్ జంప్ కానీ బాగా సార్ బాగా మా కోచింగ్ ఇచ్చాడు. ఆ బాయ్స్ కూడా చాలా భయపడ్డారు, కబడ్డీ టీం కూడా తయారు చేశారు సార్. మీకు స్కూల్స్లో సార్ ఉండే స్కూల్లో ఆ ఫెసిలిటీస్ ఉండేవా గ్రౌండ్ సార్? లేదు సార్, మామూలుగా 97లో సార్ వచ్చినప్పుడు అయితే మేము ఉన్నప్పుడు 97-99 గ్రౌండ్ అంత పెద్దదిగా ఉండేది, కానీ కొంచెం వర్షం వస్తే ఇబ్బంది పడినా పక్కన ఎలిమెంటరీ స్కూల్ ఉండేది సార్. సార్ పర్సనల్గా సారే ఇసుక దోలిచ్చి సారే దాన్ని డెవలప్ చేసి పోల్స్ నాటించి సారే మొత్తం ఆయన ఖర్చుతో ఆయన చేతి డబ్బులతోనే పెట్టుకునేవాళ్ళు. అప్పుడు అంత సహకారం అనేది పెద్ద ఉండేది కదా సార్. సార్ వచ్చిన తర్వాత గ్రౌండ్ అనేది బాగా ఏర్పడింది, ఖోఖో టీం కానీ బాగా చేశాడు సార్. 2 దగ్గరలు చేశాడు, ఎలిమెంటరీ స్కూల్లో ఒకటి, ఇక్కడ హై స్కూల్లో 2 చేశాడు. వర్షం వచ్చినప్పుడు ఏడాపి అక్కడ చేసేది, ప్రాక్టీస్ చేపించేది సారు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మీరు చదువుకునే సమయంలో గ్రౌండ్స్ పెద్ద ఇదిగా లేవు, మాస్టర్స్ వాళ్ళు ఖర్చు పెట్టి కొంతవరకు బాగు చేసేవాళ్ళు. ఇప్పుడు బాగున్నాయి గ్రౌండ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆడపిల్లలకి ఎలా ఉందంటారు వాళ్ళ యొక్క? వాళ్ళకి అద్భుతం కదా సార్, అద్భుతమా గ్రౌండ్ ఉంది. ఇప్పుడు పీటీ సార్ లాంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరు తయారైన తర్వాత సార్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయి ఉంటారు ఖచ్చితంగా, ఇలాగే ఉండాలి మనం ఇలా చేయాలి అనేది. పిల్లలకైతే మంచి భవిష్యత్తు ఉంటుంది, గేమ్స్ ఆడేవాళ్ళకి బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉంటుంది అని చెప్పేవాళ్ళు. సో ఇది ఒక్కటే కాదు, గేమ్స్ అని స్టడీస్ని నెగ్లెక్ట్ చేస్తారు అట్లా ఏమి ఉండేది కాదు. సో కంపారిటివ్గా పక్కన పిల్లలతో వీళ్ళు తొందరగా కూడా గ్రాస్ప్ చేస్తారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంత పిల్లలకి ఏదన్నా కోచింగ్ ఇవ్వడానికి అవకాశం ఉందా? ఈ మీకు తెలిసిన ఖోఖోలో కానీ వాటిలో ఆడపిల్లలకి కబడ్డీలో కానీ అంటే ఆల్రెడీ మీరు వెళ్ళారు కదా కాంపిటీషన్స్కి వెళ్ళారు, కాస్త మీకు కొంత మీద శిక్షణ ఇచ్చే అర్హత ఉంది, ఆలోచన ఉంది, అదేమో చేయడానికి మీకు అవకాశం ఉందా? అంత లేదు సార్, అంటే టిప్స్ అయితే చెప్పగలం కానీ వర్క్ దగ్గర ఉండి వాళ్ళని ఆడించలేదు, గ్రౌండ్ లో ఉండి ఆడించడానికి అవకాశం లేదు. వృత్తిపరంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్. అంటే మీకు ఉండే కమిట్మెంట్స్ కోచింగ్ ఇచ్చిన ఆడతాను సార్. ఇప్పుడు ఆడతారా మీరు? సార్ వచ్చి ఇస్తే ఆడతా సార్. నేను యాక్చువల్గా అయితే సార్ ఎంత కఠినంగా తీసుకుంటారంటే సారు నిపో దగ్గర నుంచి చిన్న చెరుకూరు రావాలి, ఆల్మోస్ట్ 1 అవర్ జర్నీ. చిన్న చెరుకూరుకి నరుకూరికి ఒక సెంటర్ ఉంటుంది సార్, అక్కడ బస్ దిగేసేవాళ్ళు సార్, స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదు. నేను వెళ్తుంటే సైకిల్ తీసుకొని స్లోగా సార్ తక్కువని వెళ్ళేవాళ్ళు, నన్ను రన్ చేయమనేవాళ్ళు స్లోగా. సో ఫిట్నెస్ అనేది అలా పెంచేవాళ్ళు అనమాట. సో 5 మినిట్స్ 7 మినిట్స్ గేమ్ పెట్టినప్పుడు ఆడాలి కదా సార్, అంటే ఒక యావరేజ్గా ఉన్నా కూడా సార్ పిక్ చేస్తారు చాలా ఈజీగా, అంటే అంత టఫ్ అనిపించదు అనమాట అలా చేస్తూ ఉంటే. సార్తో 2 సంవత్సరాలు కదా సార్, 9th 10th సార్తో మేము గడిపిన ఆ మంచి మాకు మెమరీస్ ఇప్పటికి కూడా మేము గుర్తుపెట్టుకొని సార్ గురించి మాకు ఎంతో సంతోషంగా ఉంది. సార్కి అవార్డు వచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. మీరు చెప్పండి మీ మాస్టర్ గురించి చెప్తారు. ఈవెన్ స్పోర్ట్స్ మీట్ అంతా అయిపోయిన తర్వాత కూడా 10th క్లాస్ ఇంకా 14 డేస్ ఉంది సార్, సార్ పర్సనల్గా కేర్ తీసుకొని టీచర్స్తో మాట్లాడి పెంచలేదు సార్, సైన్స్ సార్తో మ్యాథ్స్ సార్ వెంకటేశ్వర సార్తో
హిందీ సార్ ఉన్నారు ఆచార్య శ్రీనివాస్ సార్తో, వాళ్ళందరితో మాట్లాడి మాకు ఎక్స్ట్రా క్లాసెస్ అన్నమాట 5 to 7 వరకు ఉండేవాళ్ళు. సో ఆ 14 డేస్లో మమ్మల్ని బాగా పిక్ చేశారు. సో అట్లా బుక్స్ మారాయి, ఇట్లా గేమ్స్కి వెళ్తున్నాము, ఇట్లా ఎలా చదువుతారని అందరూ హేళన చేసేవాళ్ళు పిల్లలంతతోటి, వాళ్ళు వీళ్ళు పాస్ అవుతారా లేదనేది. నేనైతే స్కూల్కి సెకండ్ డే వచ్చాను సార్ అప్పుడైతే. వెరీ గుడ్. ఇది సారు నేషనల్ అవార్డు తీసుకున్నందుకైతే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్ బాగా. కానీ సార్ దాంట్లో ఆంటీది, సార్ వాళ్ళ వైఫ్ది కూడా ఒక పార్ట్ ఉంది సార్. అంటే మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు స్టేడియంలో ఉంచేవాళ్ళు కాదు సార్, ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు ఎవరన్నా ఇంటికి వస్తే ఎందుకు తీసుకొచ్చారు అంటారు. మేము ఇద్దరమే ముగ్గురమే వెళ్ళినా, ఇంకొక వేరే స్కూల్ నుంచి అక్క వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు అప్పట్లో. 10 మంది పిల్లలు వెళ్ళినా కూడా ఆంటీ ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. మాకు ఒక పెద్ద బెడ్రూమ్ ఇచ్చేసేవాళ్ళు, బాత్రూమ్ ఇచ్చేసేవాళ్ళు. మాకు మా రాగానే అడిగేవాళ్ళు ఫుడ్ తిన్నారా లేదనేది అడిగేవాళ్ళు. ఏదన్నా కాళ్ళు నొప్పులు అయి ఉన్నా కూడా కొంచెం మెడిసిన్ ఇవ్వడం కానీ, పెయిన్ బామ్ రాయడం కానీ మా మదర్ లాగే చూసుకునేవాళ్ళు. మేడం కూడా సార్ లైక్ ఏ ఫాదర్ అయితే, మేడం లైక్ ఏ మదర్ సార్. మీ వెనక ఎవరున్నారు, మీ విజయం వెనక, మీ డాక్టర్గా మీ విజయం వెనక ఎవరున్నారు? ఆడపిల్లని చదివించాలి అనుకున్న రోజుల్లో మా పేరెంట్స్, మా మదర్ కానీ మా నాన్నగారు కానీ చదివించారు సార్. దానికైతే నేను ఎప్పుడు రుణపడి ఉంటాను వాళ్ళకి. నా కెరీర్ పరంగా కానీ సార్కి, జయప్రకాష్ నారాయణ గారికి సార్ థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎప్పుడు అంటే గెలుపు ఓటమి అనేది లైఫ్లో వస్తూనే ఉంటుంది గేమ్ లాగా. సో ఓడిపోయినప్పుడు డిసప్పాయింట్ కాకూడదు అనేది గేమ్ నుంచే నేర్చుకున్నాం మేమైతే. స్పోర్ట్స్. సో ఇప్పుడు పిల్లలు ఐటీ చేస్తారు, అక్కడ కంపెనీస్లో బ్యాక్ పడిపోతారు, సూసైడ్ చేసుకుంటారు, చనిపోతారు. వాళ్ళు ఏం నేర్పించారు సార్? వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని పోగొట్టుకున్నాం నేర్చుకున్నారు. అదే నేర్పించారు, చదవాలి చదవాలి. సో అలా కాకుండా గెలుపు ఓటమి అనేది కూడా చూస్తేనే గెలుపు వాల్యూ తెలుస్తుంది. ఓడిపోయినప్పుడు డిసప్పాయింట్ కారు, స్ట్రెస్లోకి వెళ్ళిపోరు. స్ట్రెస్ నుంచి బయటికి ఈజీగా వేరే మెథడ్స్ ద్వారా ఈజీగా బయటకు వచ్చేస్తారు. అదే స్పోర్ట్స్లో ఉండే ప్రత్యేకత. అది మీరు చెప్పినట్టుగా ఓ గెలుపు ఓటమల్ని నేర్చుకుంటాం. అవును అవును సార్. లైఫ్లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా స్పోర్ట్స్ మెన్స్కి ఉండే యొక్క స్పిరిట్ కానీ ఆ ఇది కానీ మిగతా వాళ్ళకి తక్కువ. ఓకే అండి, నిజంగా ఈరోజు మీ యొక్క అనుభవాలని, మీ యొక్క మాస్టర్ యొక్క నైపుణ్యం కావచ్చు, ఆయన యొక్క ప్రేమ మీ స్టూడెంట్స్ మీద చూపించడం, మీరు ఈరోజు కూడా ఆయన మర్చిపోకుండాలంటే ఆయనలో గొప్పతనం. క్యారేజ్ తెచ్చినప్పుడు సారు భోజనం చేసి మా కోసం కొంచెం ఎత్తి పెట్టేది, అది పనిగా మీరు తినండి. ఆంటీ పంపించేవాళ్ళు, ప్రతిరోజు క్యారేజ్ మా ఇద్దరికి ఇచ్చేది, మేమిద్దరికి షేర్ చేసుకొని తినేది. ఇప్పటి వరకు సుజాత గారు, అమర్జ్యోతి గారు వారి యొక్క అభిప్రాయాలని, వారి యొక్క జీవిత విశేషాలని, స్పోర్ట్స్ విశేషాలను తెలుసుకున్నారు కదా. మరి ఆ స్పోర్ట్స్లో వారికి గురువుగా ఉన్న మన జయప్రకాష్ నారాయణ గారు, జాతీయ అవార్డు గ్రహీత, వారేమంటారు వారి మాటల్లో విందాం. నా పేరు కొరటూరు జయప్రకాష్ నారాయణరావు. నేను రిటైర్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని. నేను సదాపురం హై స్కూల్లో 18 ఏళ్ళు వ్యాపార విద్యా ఉపాధ్యాయుడు పనిచేశాను. అక్కడంతా బాయ్స్ తోటే నాకు బాగా పిల్లల్ని తయారు చేసుకున్నాను గ్రిక్స్ వాటికి. తర్వాత చిన్నచూరుకు వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయిల యొక్క ఉత్సాహం చూసి, అమ్మాయిలు తయారు చేస్తే బాగుంటుంది అనుకొని అమ్మాయిలు తయారు చేస్తే చాలా సులభమైంది నాకు. బాయ్స్తో కష్టపడేదానికంటే కూడా అమ్మాయిలకి బాయ్స్లో సగం కొంత కోచింగ్ ఇచ్చినా కూడా పర్వాలేదు, వీళ్ళు గెలుచుకొని వస్తారని చెప్పి ఉద్దేశంతో గర్ల్స్ని ఎక్కువ నేను టేకప్ చేశాను. 90 ఏళ్ళ నేను పోయినప్పుడు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసినటువంటి అమర్జ్యోతి కానీ, సరళ అనే ఇద్దరు పిల్లలు, తర్వాత జయశ్రీ అనే అమ్మాయి ఒకటి ఉంది, వాళ్ళిద్దరితో వాళ్ళ ముగ్గురితో స్టార్ట్ అయినాము. కానీ అమ్మాయి జయశ్రీ రాలేకపోయింది ఇవాళ. వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఇంటర్ స్కూల్స్లో కానీ, తర్వాత డిస్ట్రిక్ట్లో జరిగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో బాగా ఉత్సాహంగా పాల్గొనేవాళ్ళు. తర్వాత అమర్జ్యోతి అనే అమ్మాయి 2 స్టేట్ మీట్లు ఆడింది ఖోఖోలో. సరళ అనే అమ్మాయి సీఎం కప్ 10 స్టేట్ మీట్ను కర్నూలు ఆడింది. ఇప్పుడు చిన్నచెరుకూరులో గర్ల్స్ పార్టిసిపేషన్ చేసి నేషనల్స్ స్టేట్ మీట్లు ఆడానంటే సెన్సేషన్ ఇష్యూ, అది నాకు చాలా సంతోషం. తర్వాత ఇంకోటి ఏంటంటే హైయెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ ది స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో అనేసి నాకు 2001 నాకు ఒక అవార్డు ఇచ్చారు. అది స్టేట్ మీట్ మామూలుగా డిస్ట్రిక్టు, స్టేటు, నేషనల్ అవార్డే కాకుండా హైయెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ ది స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అని కూడా ఇచ్చున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మాస్టర్ కేవలం ఒక స్పోర్ట్స్లోనే కాకుండా అసలు గేమ్స్ ఆడేటప్పుడు కూడా పక్కన విలేజ్ వాళ్ళంతా గోడెక్కి చూసేవాళ్ళు సార్. మాకు చాలా ఎంబ్రేజింగ్ ఉండేది
సార్ ఒక్కసారి సీరియస్గా వెళ్ళి తిరిగి చూస్తే తిరిగి చూసారంటే వాళ్ళంతా గోడ దిగి పారిపోయేవాళ్ళు అసలు అందరూ. అసలు ఒక లైన్ లాగా అనమాట స్కూల్లో సార్. అసలు ఏదేమైనా కూడా మీ లైఫ్లో ఆ లైఫ్ ఆ టైం ఆ టూ ఇయర్స్ అనేది సార్తో చాలా ప్రీషియస్, చాలా మంచి అలవాటు నేర్చుకున్నారు, లైఫ్కి సంబంధించి ఎన్నో నేర్చుకున్నారు. నిజంగా ఈరోజు ఈ షోలో మీరు పార్టిసిపేట్ చేసినందుకు యాక్ట్ తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరికొంతమంది వ్యక్తులతో మీ ముందుంటారు. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.